నమస్తే, నేను బాలు. వెల్కమ్ టు సత్య న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి రావెల కిషోర్ బాబు పిలుపు. మార్చి 2వ తేదీన ఎమ్మెల్సీ అభ్యర్థులతో ఉమ్మడి పరిచయ వేదిక. జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు వెల్లడి. నారాయణ కోటి జపయజ్ఞానికి విశేష స్పందన. ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుహనాశక్తులను అడ్డుకోవాలంటే రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థులనే గెలిపించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. నవ్యాంధ్ర నిర్మాణం కేవలం చంద్రబాబుతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఒంగోలులోని పాటిబండ్ల గోపాలస్వామి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం బలపరిచిన వాసుదేవనాయుడు, వేమిరెడ్డి పట్టాభిరామి రెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని కోరారు. మంచి నాయకత్వాన్ని శాసనమండలికి పంపడమే తెదేప ఆకాంక్ష అని చెప్పారు. 5 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అది కేవలం చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యమని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్ర రవాణా రోడ్లు భవనాల శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్, కొండేపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, కృష్ణా గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సుభాష్ చంద్రబోస్, శంకర్రావు, మన్నం శ్రీనివాసరావు, రామ్ భూపాల్, కొల్లూరి శ్రీనివాస్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ గుర్తులో ఉన్న అతను ఈరోజు ఆయన కూడా మీకు అందరూ
ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆర్థిక సంస్కరణల పేరుతో నిర్వీర్యం చేయడం తగదని బ్యాంకు ఉద్యోగుల సంఘం ప్రతినిధులు విమర్శించారు. భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ హక్కులను కార్మిక సంస్కరణల పేరుతో కాలరాయడం తగదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 28న బ్యాంకుల సమ్మె నిర్వహిస్తున్నట్లు అన్ని వర్గాల వారు ఈ సమ్మెకు సహకరించాలని వారు కోరారు. బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పార్థసారథి, వేణుగోపాల్, రామచంద్రరావు, పీకే రాజేశ్వరరావు, సాంబయ్య, జానకిరామ్, విజయమోహన్, కృష్ణమోహన్, శోభన్ బాబు తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వటం అనేది ముఖ్యంగా రేపు ప్రకాశం జిల్లా ఈఎఫ్బి యూనిట్ తరఫున మన ఆంధ్ర బ్యాంకు మెయిన్ బ్రాంచ్ దగ్గర ఈ సమ్మె కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమ్మె వలన భారతదేశంలో ఉన్న అన్ని బ్యాంకులు మూసివేయబడతాయి, పూర్తిగా వ్యాపార కార్యకలాపాలు స్తంభించిపోతాయి, ఖాతాదారులు ప్రజలు ఇబ్బంది పడవచ్చు. ముఖ్యంగా మేము ఈ సందర్భంగా కోరేది ఏమిటంటే దాదాపు 75 కోట్ల మంది ఖాతాదారులకు, అంటే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక సేవలు అందిస్తున్న వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వ బ్యాంకులను ఆర్థిక సంస్కరణల పేరుతో ప్రభుత్వ బ్యాంకులను నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేయటం కానీ, అదేవిధంగా మనము దశాబ్దాల పాటు కొనసాగించి మనము సాధించుకున్న ట్రేడ్ యూనియన్ రైట్స్ని కాలరాయని ప్రయత్నిస్తున్న విధానాలను కానీ, అదేవిధంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ బ్యాంకు యాజమాన్యం మధ్య, బ్యాంకు యూనియన్ల మధ్య కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలను పూర్తిగా పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా ఈ జిల్లాల గల 245 మంది సభ్యులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ అసౌకర్యానికి ఖాతాదారులు మాతో సహకరించి అసౌకర్యంగా ఫీల్ కావద్దని కోరుతున్నాం. ఎందువల్లంటే బ్యాంకులు కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. బడాబాబులకి అన్ని చట్టాలు అనుకూలంగా చేసి ఉద్యోగులను బలి చేయడం సరికాదు. అట్లానే బ్యాంకులన్నింటినీ రూరల్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ అన్ని బ్యాంకులని ప్రైవేట్ పరం చేస్తున్నారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ సమ్మెని సమర్థించి ఖాతాదారులు ఈ పబ్లిక్ సెక్టర్ ద్వారా అందుతున్న సేవల్ని మన సామాన్య జనానికి అందేందుకు ప్రజా కళావేదిక ఏపీ మహిళాభ్యుదయ సమితి ఆధ్వర్యంలో 8వ తేదీన సివిఎన్ రీడింగ్ రూమ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు టి అరుణ, వి ఆంజనేయులు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బి దుర్గా, ఎం సూర్యకుమారి, కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.
చేయలేనిది ఎక్కడమ్మా నువ్వు లేనిది ఏమిటి నువ్వు చేయలేనిది ఏమిటి నువ్వు చేయలేనిది నాట్లు వేశావు కలుపు తీశావు కోత కోశావు నూర్పిడి చేశావు వ్యవసాయంలో నువ్వు లేకుంటే వెంకటాద్రి గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు అలాగే ఈ సభలో మరి ఒక ముగ్గురు వ్యక్తుల్ని మహిళలకు సేవ చేసినటువంటి వారి వారి రంగాల్లో సేవ చేసినటువంటి సేవ చేసినటువంటి వాళ్ళని సన్మానించడం కూడా జరుగుతుంది కనుక మహిళలు అభిదయవాదులు మేధావులు కవులు కళాకారులు అందరూ కూడా మార్చి 8 సాయంత్రం 6 గంటలకు జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యి అభ్యుదయ మహిళా గీతాలు ఆలపిస్తారు అదే సందర్భంలో దాంట్లో ఆకలి అనేటువంటి నాటిక నెల్లూరు వారి చేత ప్రదర్శింపబడుతుంది తర్వాత మన దుర్గా అనే ఆమె చేత శివతాండవం నృత్యం కూడా నిర్వహించబడుతుంది అలాగే ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఏంటంటే మన జిల్లాలోనే ప్రముఖంగా పేరుగాంచినటువంటి ముగ్గురికి సన్మానం జరుగుతుంది ఒకటి ఇటీవల కాలంలోనే రాష్ట్రపతి అవార్డు పొందినటువంటి హెల్ప్ రామ్మోహన్ గారికి వారికి సన్మానం జరగబోతోంది రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు రెండవ వారు రాజ్యలక్ష్మి గారు ఆవిడ బొమ్మరిల్లు అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అనాథ పిల్లలు ఎంతోమంది కూడా చేరదీసి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మూడవ వారు సునందమ్మ గారు ఆవిడ ఇక్కడ స్కూల్లో హెడ్ మిస్ట్రెస్గా చేస్తూ ఉన్నారు ఆమె అంతేకాకుండా ఆమె కోలాటం సునందమ్మగా కూడా ఆవిడ పేరు ఎన్నో అవార్డు కూడా ఆవిడ తెచ్చుకున్నారు అలాగే ఆడపిల్లలు ఎంతోమందిని కూడా దగ్గర తీసిన నేపథ్యం ఆవిడకుంది అందుకని ఈ ముగ్గురికి కూడా తమ యొక్క రంగాల్లో వాళ్ళ యొక్క ప్రతిభను చాటిన నేపథ్యంలో వారు అతి సున్నితమైన మనసుతో ఆ రంగాల్లో పనిచేసిన నేపథ్యంలో ఆ ముగ్గురికి కూడా సన్మానం చేయడం అనేటువంటిది ఈ కార్యక్రమంలో ముఖ్యమైన ప్రధానమైన భాగం ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ గత 2.5 ఏళ్ల కాలంలో నియోజకవర్గంలో చేపట్టిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రాష్ట్ర మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన జనార్దన్ అన్న ఆశయాల అభివృద్ధి అనే కరపత్రాన్ని ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ ఆవిష్కరించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిపోవు కోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఇమ్మాన్యుయల్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సహజ పద్యకవి శనగపల్లి సుబ్బారావు రచించిన అమృతవర్షిణి గ్రంథాన్ని విశ్రాంత జిల్లా జడ్జి అద్దంకి జగదీష్ చంద్రరావు ఆవిష్కరించారు. పద్య సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో మంగమూరు రోడ్లోని గాయత్రి అమ్మవారి మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది. పరిషత్ జాతీయ అధ్యక్షుడు చెదలవాడ లక్ష్మీ నరసింహారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాగంటి శ్రీరామమూర్తి, రిటైర్డ్ స్పెషల్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కె బాలకృష్ణారెడ్డి, గాడేపల్లి దివాకర్ దత్, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి రామయ్య చౌదరి, పింగళి శ్రీనివాసరావు, దేశు సూర్యనారాయణ, శతావధాని నారాయణం బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. దర్శి బాలసుబ్రహ్మణ్యం సభా సంచాలకులుగా వ్యవహరించారు. March 1st నుండి పాల సేకరణ ధరను లీటరుకు 2 రూపాయలు పెంచుతున్నట్లు ఒంగోలు డైరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. 10% వెన్న కలిగిన లీటరు పాల ధరను 54.50 రూపాయల నుండి 56.50 రూపాయలకు పెంచినట్లుగా పేర్కొన్నారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. ప్రకాశం జిల్లా నెల్లూరు, చిత్తూరు, పట్టభద్రల ఉపాధ్యాయుల శాసన మండలి ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల ఉమ్మడి పరిచయ కార్యక్రమం March 2nd సాయంత్రం 5 గంటలకు ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాల ఆవరణలో జరుగుతుందని జిల్లా పరిషత్ చైర్మన్, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు ఈదర హరిబాబు తెలిపారు. జెడ్పీ క్యాంప్ కార్యాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాల పట్ల, దేశ భవిష్యత్తు పట్ల నిర్లిప్తత భావంతో ఉన్న మేధావులు, ఉపాధ్యాయులు మౌనం వహించడం భావ్యం కాదన్నారు.
జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతారో వారి స్వయంగా చెప్పేదానికి మన ముందుకు వస్తున్నారని వారిని ప్రశ్నించే వాళ్ళందరూ ఈ కార్యక్రమంకు హాజరు కావాలని కోరారు. వాళ్ళు ఏం చెబుతారో విందామన్నారు. ఈ కార్యక్రమంలో వెల్విషర్ శంకర్ తైతరులు పాల్గొన్నారు. విలువలు కాపాడే ఉద్దేశంతోటి ఒక బృహత్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి నిర్ణయం చేశాము. రేపు 2వ తేదీన సాయంత్రం 5 గంటలకు అంజీ రోడ్ ఆంధ్రకేసరి కాలేజీలో ఉమ్మడి పరిచయ వేదిక ఎమ్మెల్సీ అభ్యర్థుల మొత్తాన్ని అందరినీ ఆహ్వానించి ఒకే వేదికపై వారిని కూర్చోబెట్టి వారందరినీ ప్రజలకు పరిచయం చేస్తూ స్వచ్ఛంద సంస్థలచే వారిని ప్రశ్నింపజేయటం, అట్లాగే ఆ వచ్చిన ఓటర్లతో ప్రశ్నలు వేయట, వారితో సమాధానాలు చెప్పుట, ఇది ముఖ్య ఉద్దేశం. ఇది గతంలో ఉండేది సాంప్రదాయం. నేను ఎమ్మెల్యేగా నుంచిన సందర్భాల్లో కూడా ఈ సాంప్రదాయం ఉండేది. అయితే రాను రాను ఎన్నికలన్నీ కూడా కమర్షియల్ అయిపోయి నోటు ఓటు అక్రమ సంబంధం ఏర్పడి మిగతా ప్రజాస్వామ్య విలువలకి విఘాతం ఏర్పడిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ ఎన్నికలు సామాన్యమైన ఎన్నికలు కాదు, సామాన్య ప్రజలకు సంబంధించినవి కాదు. రేపటి తరాన్ని తయారు చేయవలసిన ఉపాధ్యాయులకు సంబంధించిన ఎన్నికలు, దేశ నిర్మాణం చేయవలసిన పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికలు. కనీసం ఈ ఎన్నికల్లోనైనా ఈ ఓటు నోటు అక్రమ సంబంధాన్ని విడగొట్టి అభ్యర్థి దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉంది, పట్టభద్రుల నియోజకవర్గం అయినా సరే, ఉపాధ్యాయ నియోజకవర్గం అయినా సరే, వాళ్ళు అభ్యర్థిగా కంటెస్ట్ చేస్తున్నప్పుడు వాడు గెలిస్తే ఏం చేస్తారనే ప్రణాళిక వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రణాళిక ఉంది, అది మన దేశానికి ఎలా ఉపయోగపడుతుంది, ఎలాంటి అభ్యర్థికి మనం ఓటేస్తున్నామనే ఆలోచన గ్రాడ్యుయేట్స్ మరియు ఈ ఉపాధ్యాయ నియోజకవర్గాల యొక్క ఓటింగ్ చేయబోయే మేధావులందరికీ ఒక ఆలోచన స్ఫురింపజేయటం, వాళ్ళలో జాగృతం చేయటం, దేశం పట్ల ఉదాసీనమైన వైఖరి అవలంబించకుండా తమ వంతు మేధావంతులుగా తమ పాత్ర నిర్వహించటం అనేది ముఖ్యాంశంగా తీసుకొని ఈ ఉమ్మడి వేదిక ఏర్పాటు చేయటమైంది. ఈ ఉమ్మడి వేదికలో ఓటర్ అయిన ప్రతి వ్యక్తి, ఏది ఈ గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి సంబంధించి ఉపాధ్యాయ నియోజకవర్గానికి ప్రతి వ్యక్తి పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఎన్నుకోబోయే వాళ్ళు ఓటింగ్ చేయబోయే అభ్యర్థి గుణగణాలను పరిశీలించగలుగుతారు. పరిచయ వేదికలో వాళ్ళు సూటిగా ప్రశ్నలు వేసి వాళ్ళు అనుమానాలు నివృత్తి చేసుకోగలుగుతారు. హోప్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో బొమ్మరిల్లు అనాథాశ్రమంలో అనాథ పిల్లలకు షూస్ అందజేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు నరసింహారావు, బొమ్మరిల్లు నిర్వాహకులు బషీర్, రాజ్యలక్ష్మి, కాసిం, హోప్ నిర్వాహకులు రహమాన్, ప్రవీణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. యూత్ ఇందా మన పెద్ద అని చెప్పినట్టుగా మీరు Thank you.
ధన్యవాదాలు. మరి ఇందాక సాగర్ మాట్లాడుతూ ఈరోజు యూత్ అంతా కూడా చాలా పెడదవ పడుతున్నారు. ముఖ్యంగా మనకి ఈరోజు సెల్ ఫోన్ వచ్చేసి మన యొక్క క్యారెక్టర్ని మన యొక్క పనిని మొత్తం కూడా నాశనేస్తూ ఉంది. వాస్తవంగా ఈ సెల్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి, మనం వాటి ఉపయోగించుకోకుండా దీన్ని ఏ విధంగా అయితే మనం చెడుదారిపోతే మనకు అర్థమవుతూ ఉంది. అటు చెడుదారిపోకుండా మరి ఒక హెల్త్ క్లబ్ ఒకటి పెట్టుకొని మీరు ఇంట్లో పెట్టుకొని ఈ క్లబ్ ద్వారా ఇందాక మన మిత్రుడు శేఖర్ చెప్పినట్టుగా టౌన్ ఎవరికైతే అన్నం లేకుండా రోడ్ల మీద తిరుగుతున్నారో, ఎవరైతే అబాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చేద్దని చెప్పేసి చెప్పేది సంతోషం. ఈ యూత్ క్లబ్ ఓపెన్ వంటి పేరు పెట్టుకొని ఈ కార్యం చాలా ముందు చెబుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా టీచర్లు లెక్చరర్ల సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగిన తాను చిత్తూరు నెల్లూరు ప్రకాశం జిల్లా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, తనకు మూడవ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మెట్ట రామిరెడ్డి తెలియజేశారు. ఒంగోలు ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చేస్తున్నాను, మా మొత్తమైన మూడు జిల్లాల బరిలో 9 మంది మాత్రమే ఉన్నారు. మన జిల్లాకు సంబంధించి నేను ఒక్కడనే ఉన్నాను. ఇంకొక విషయం ఏంటంటే ప్రజెంట్ ఓటు హక్కు కలిగి ప్రజెంట్ సర్వీస్లో ఉన్నవాడు వ్యక్తి నేను ఒక్కడనే, చాలామంది రకరకాలుగా ఉన్నారు. ఈ పోతే నేను తెలుగుదేశం పార్టీ అనుబంధంగా తెలుగుదేశం పార్టీ మద్దతుతో ఇండిపెండెంట్గా మాత్రమే ఉన్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు మద్దతుతో ఏ వాసుదేవ నాయుడు గారు టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలు ఉన్నారు, అతన్ని 1వ ప్రాధాన్యతో గెలిపించమని నా రిక్వెస్ట్ కూడా. 2వ ప్రాధాన్యతోట్లు ప్రత్యర్థి వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు 2వ ప్రాధాన్యతోట్లు కూడా అతనికి వేసి అతన్ని గెలిపించాలని నా కోరిక. నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే ప్రకాశం జిల్లాలో గెలిచిన ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు గవర్నమెంట్కి మరియు ఈ జిల్లాలో ఉన్నటువంటి టీచర్స్ లెక్చరర్స్కి అనుసంధానకర్తగా ప్రతినిధిగా ఈ జిల్లాకు సంబంధించి ప్రతినిధిగా మాత్రమే నేను పోటీ చేసి తర్వాత గెలిచినా గెలవకపోయినా పదవి ఉన్నా లేకపోయినా సమస్యల సాధన కోసం పోరాడాలని తపనతో ఆరాటంతో ఉన్న నేను. చంద్రబాబు నాయుడు గారు నాకు తెలుసు, ఆయన లిటిల్ ఛాంప్స్ అకాడమీ 9వ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర దళిత సేన జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి ఈదర చంద్రమౌళిని ఘనంగా సత్కరించారు. చంద్రమౌళి బెస్ట్ సిటిజన్గా ఎంపికైనారు. కనిగిరి మున్సిపల్ కమిషనర్ బి పద్మావతి, అకాడమీ చైర్మన్ బుచ్చేశ్వరరావు, బాబురావు, అనిల్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్యాన్యూస్లో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు. నారాయణ కోటి జపయజ్ఞానికి విశేష స్పందన లభించింది. పిన్నల నుండి పెద్దల వరకు తులసిమాలలు చేతబట్టి జపయజ్ఞంలో పాల్గొన్నారు. సంతపేట సాయిబాబా మందిరంలో జరిగిన జపయజ్ఞం సందర్భంగా జైపూర్ నుంచి తెచ్చిన పాలరాతి నారాయణ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నారాయణ కోటి జపయజ్ఞం జరిగింది. పూసల కులానికి సంబంధించిన ప్రజలు ప్రభుత్వ పథకాలకు దూరంగా అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని పూసల కుల రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు డేవిడ్ పూలే అన్నారు. ప్రభుత్వం తమ కులానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ అమరావతిలో పూసల కుల గర్జన నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలకు నోచుకోని కులం ఏదైనా ఉందంటే అది ఒక్క పూసల కులం మాత్రమేనని అన్నారు. ఆర్థికంగా సామాజికంగా అత్యంత వెనుకబడ్డ పూసల కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్పించాలని వారు డిమాండ్ చేశారు. రాజధాని అమరావతిలో జరిగే పూసల గర్జనకు పూసల కులస్థులందరూ తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా పూసల కుల అధ్యక్షుడు భానుశెట్టి కర్నెల్, మల్లికార్జున తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చర్చించి మా వాళ్ళకి న్యాయం చేయాల్సిన డిమాండ్ చేస్తున్నారు. నా పేరు మునగల డేవిడ్ పూలే, రాష్ట్ర యువజన అధ్యక్షులుగా పనిచేస్తున్నా.
ఈరోజు ప్రకాశం జిల్లాలో జరుగుతున్నటువంటి మండల కమిటీల ద్వారా జిల్లా కమిటీల ద్వారా మా పోసల కులస్తులను చైతన్యపరుస్తూ సామాజికంగా రాజకీయంగా వెనకబడుతున్నటువంటి మా పోసల కులస్తుల అభివృద్ధి కొరకు పాటుపడాలని పిలుపునిస్తూ అనేక రకాల జీవన ఆధారం పడుతూ చిన్న చిన్న వ్యాపారాలతో సంసార జాతుల్లో నిరక్షరాస్యత వల్ల మా ఊళ్ళు అణగారిపోయి ఉన్నప్పటి కులాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం తరపున ఇప్పటివరకు ఏ లబ్ధి పొందిన దాఖలాలు మా పోసల కులములంటూ లేవు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వానికి మేము తెలియజెప్తుంది ఏంటంటే, ఈరోజు వెనకబడిన మా కులాన్ని రేపు అమరావతిలో జరగబోతున్న పోసల గర్జన కొరకు ఈ జిల్లాలో మా పోసల కులస్తుల ప్రజలందరినీ చైతన్యపరుస్తూ రేపు పోసల గర్జనలో జయప్రదం చేయండి అని పిలుపునిస్తూ ఈరోజు ఈ జిల్లాకి రావడం జరిగింది. ఈ జిల్లాలో వెనకబడిన మా పోసల కులాన్ని ప్రజల్లో ఉన్న వారిని వారందరినీ సమావేతం చేయడానికి ఈరోజు ఈ జిల్లాకు రావడం జరిగింది. ఈ జిల్లా అధ్యక్షులుగా బాలశెట్టి కొర్నేలు గారిని మేము నూతనంగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు రేపు జరుగుతున్న అసెంబ్లీలో మాకు మా కులానికి కేటగిరీ రిజర్వేషన్ పరంగా మమ్మల్ని కూడా మా ప్రజల్ని గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ముందుకొస్తూ ప్రజలను చైతన్యవంతులుగా మేము చేస్తూ ఉన్నటువంటి సమాయత్తం చేసి ఈరోజు ఈ జిల్లాలో ఈ కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాం. పోసల కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని మా ఆంధ్రప్రదేశ్ మా యొక్క నాయకుల్లో తరపున మాకందరికీ ఇలాగా మండల కమిటీలు జిల్లా అధ్యక్ష పదవులు ఎన్నుకోవడం జరిగినది. ఈ సందర్భంగా ఈ యొక్క సమయంలో మన జిల్లా నాయకుల ద్వారా అనేది ఈ యొక్క సమావేశానికి ఇక్కడ మీటింగు పెట్టడం జరుగుతుంది. అలాగనే మాకు ఒక సర్టిఫికెట్లు కూడా. కాపులను బీసీల్లో చేర్చాలని కాపు జేఏసీ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. జయరాం థియేటర్ సెంటర్ వద్ద ఉన్న వరద శ్రీరాములు నాయుడు ప్రాంగణంలో దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాపు జేఏసీ అధ్యక్షులు కొక్కిరాల సంజీవ కుమార్, నాగిశెట్టి బ్రహ్మయ్య, ఆరిగ మల్లికార్జున్, చాకిరి ధనుంజయ, బి పద్మారావు, జె పూర్ణచంద్రరావు, టి సోమశేఖర్, టివి రంగారావు, ఆరిగ చలమయ్య, వి సాంబశివరావు, గంటా రామానాయుడు, సిటిజన్ శ్రీనివాసరావు, జాల రామయ్య తదితరులు పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాలలో జేఏసీ ఆధ్వర్యంలో ముద్రగడ పిలుపు మేరకు కాపు జేఏసి రాష్ట్ర కాపు జేఏసి పిలుపు మేరకు ఈరోజు కాపు సత్యాగ్రహ దీక్ష ప్రతి నియోజకవర్గంలో రాష్ట్రంలో 175 నియోజకవర్గంలో జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం అవుతుంది. దీనికి కాను మన ఒంగోలు పట్టణంలో వరదా శ్రీరామల నాయుడు గారి ప్రాంగణంలో మనము ఈ కాపు సత్యాగ్రహ దీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పరంగా ఎంత వెనకబడినటువంటి కాపు ఒంటరి బలిజా తెలగ అందరినీ రిజర్వేషన్స్ కల్పించి బ్యాక్వర్డ్ కాస్ట్లో చేర్చాలని చెప్పి కోరుతూ ఈ రోజున గాంధీ గారి పటం సాక్షిగా సత్యాగ్రహ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇది మేము అడిగేది కొత్త కోరిక కాదు, గతంలో మన సీఎం గారు ప్రామిస్ చేసినటువంటి కాబట్టి జరిగింది. ఆయనకి మద్దతుగా మనం ఒంగోలు పట్టణంలో ఈ సత్యాగ్రహ దీక్షను ప్రారంభించాం. ఆయన తన సొంత ప్రయోజనాలు కాకుండా ఒక జాతికి ఉపయోగపడే విధంగా తన యొక్క జీవితాన్ని పనంగా పెట్టారు. అటువంటి నాయకుడికి మనమందరం కూడా రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. కాపు జాతి అంతా మీ ఎన్నంటే ఉందని చెప్పేసి మేము తెలియజేస్తాం. సత్య న్యూస్ ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి. జిల్లా ఇన్ఛార్జి మంత్రి రావెల కిషోర్ బాబు పిలుపు. మార్చి 2వ తేదీన ఎమ్మెల్సీ అభ్యర్థులతో ఉమ్మడి పరిచయ వేదిక. జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు వెల్లడి. నారాయణ కోటి జపయజ్ఞానికి విశేష స్పందన. ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. సత్యనిశ్లో నేటి మాట. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ ఆ నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్నే మార్చేస్తుంది. సత్యనిశ్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.